డీటెయిల్ చూస్తే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. వైఎంసీ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు విముక్తి కల్పించింది. వైఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టిపారేసింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు. ఈ విషయమై శ్రీలక్ష్మిపై సిబిఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు శ్రీలక్ష్మి జైల్లోనే ఉన్నారు. దీంతో ఆమె ఏపీ సిఎస్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు విముక్తి కల్పించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, శ్రీలక్ష్మికి ఎట్టకేలకు ఉన్నత హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఏదైతే ఆమె పైన అభియోగాలు ఇప్పటి వరకు మోపారో, ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి అభియోగాలను కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2004 నుంచి 2004 మధ్య 2009 మధ్య మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేసింది. గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజ్ విషయంలో శ్రీలక్ష్మిపై అప్పట్లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సంవత్సరంన్నర పాటు జైల్లో ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసు పెండింగ్ లో ఉండగా, సిఎస్ సమయంలో తనకు ఈ పదవి దక్కట్లేదంటూ కూడా అనేక సార్లు ఉన్నత న్యాయస్థానానికి పిటిషన్ దాఖలు చేసుకోగా ఇరువైపుల నుంచి వాదనలు విని ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈ రోజు సిబిఐ కోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అభియోగాలు ఇప్పటి వరకు మోపినటువంటి శ్రీలక్ష్మిపై కూడా కేసు కొట్టేస్తూ సిబిఐ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలిసింది. అప్పట్లో జారీ చేసినటువంటి ఓఎంసీ గనులకు సంబంధించి ప్రిన్సిపల్ ఉండడంతో అక్రమంగా ఈ వ్యవహారంలో అనుమతులు ఇవ్వడం కారణంగానే శ్రీలక్ష్మి పైన అభియోగాలు మోపుతూ సిబిఐ గతంలో అరెస్ట్ చేసి జైలుపాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఆధారాలను పునర్పరిశీలించి ఇప్పటికైతే శ్రీలక్ష్మిపై ఉన్నటువంటి అభియోగాలన్నీ కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ రైతేజ. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు విముక్తి కలిగించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు. ఈ విషయమై శ్రీలక్ష్మిపై సిబిఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు శ్రీలక్ష్మి జైల్లోనే ఉన్నారు. దీంతో ఆమె ఏపీ సిఎస్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు విముక్తి కలిగించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, మరి ఏదైతే ఉమ్మడి ఏపీకి సంబంధించిన గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి ఓబిలాపురం మైనింగ్ కేసు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ చేపట్టిన అనంతరం శ్రీలక్ష్మికి
క్లీన్ షీట్ ఇస్తూ ఆ కేసును కూడా కొట్టివేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే 2007-2009 మధ్య ఈ కేసును నమోదు చేయడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి 80 లక్షల రూపాయలు తీసుకొని అనుమతి ఇచ్చారనే విధంగా కూడా అప్పట్లో ఆ ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీలక్ష్మి పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన కూడా సిబిఐ 2012 కూడా చార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే అప్పుడు 1 ఇయర్ పాటు ఆమె జైల్లో ఉండటం జరిగింది. తర్వాత పరిణామాలు కూడా అనేక విధాలుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అనే విధంగా కూడా శ్రీలక్ష్మి అనేక సార్లు చెప్పడం జరిగింది. తప్పుడు కేసులు ఆరోపణలు చేసి తనని కావాలని చెప్పే కేసులు నమోదు చేశారనే విధంగా కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఈ 1 ఇయర్ బ్యాక్ ఆమెని ఏపీ ప్రభుత్వం కూడా ఏపీ క్యాడర్ కింద ఐఏఎస్ క్యాడర్ కింద తీసుకోవడం జరిగింది. అయిపోయి ప్రస్తుతం అయితే ఆమె సిఎస్ రేస్ లో కూడా ఉండటం జరిగింది. తమ పైన ఉన్నటువంటి కేసులు కానీ అభియోగాలకు సంబంధించినటువంటి అంశంలో సిఎస్ గా ఒకవేళ పరిణామంలోకి తీసుకుంటారా లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయా అనే విధంగా కూడా అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి పైన ఉన్నటువంటి కేసును కొట్టివేసిన నేపథ్యంలో కంపల్సరీగా శ్రీలక్ష్మికి ఆ సిఎస్ గా అవకాశం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సీనియర్స్ కనుక రిటైర్డ్ అయితే కంపల్సరీగా సీనియర్ ఐఏఎస్ గా ఉన్నటువంటి శ్రీలక్ష్మికే కంపల్సరీగా అవకాశం ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఒకవేళ కనుక కేసు ఉంటుంటే కనుక సిఎస్ గా పరిగణనలో తీసుకునేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆమెకైతే క్లీన్ షీట్ రావడం ఆమెకు చాలా ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసు కొట్టేయడం తర్వాత సిఎస్ కి తను కూడా అర్హతలో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తంగా చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు అనేక మంది కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా అనేక ఆరోపణలు అయితే గతంలో రావడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక కేసులు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ కేసులకు సంబంధించి విచారణలు సిబిఐ చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు కొట్టివేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఈ అంశంపైన కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న రోజుల్లో అనేక కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కొట్టివేసే అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా చాలా మంది వైసీపీ నేతలు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ.